పదకొండేళ్లు గడిచిన ఎస్ఐలకు ప్రమోషన్ ఇవ్వరా? 2008 సంవత్సరంలో డైరెక్ట్గా క్లాస్ 1 కేటగిరీ 1లో ఎన్నికైన ఎస్ఐల ప్రమోషన్ సంగతేంటి? రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 16లోని కొత్త విధానంతో సెలక్షన్ లేకుండా నామినేటెడ్ ఎస్ఐల తొలగింపుపై డీసీపీ గారికి ఫిర్యాదు. 2008 సంవత్సరం నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా క్లాస్ 1 కేటగిరీ 1లో ఎస్ఐకి సెలెక్ట్ అయి రాష్ట్రంలో అన్ని పోలీస్ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ సర్వీస్ 11 ఏళ్లైనా డైరెక్ట్ ఎస్ఐలకు ప్రమోషన్ ఇవ్వడం లేదు. ప్రమోషన్ పొందకపోవడానికి కారణములు విచారించగా డైరెక్ట్ ఎస్ఐ క్లాస్ 1 నందు కేటగిరీ 1లో 50:50 రిజర్వేషన్లలో సెలెక్ట్ అయిన వారికి ఇప్పటి వరకు సీనియారిటీ ఫిక్స్ చేయలేదని తెలుసుకుని ఈ విన్నపం చేస్తున్నాము. సెలెక్షన్లో భాగమైన బై డైరెక్ట్ బై ప్రమోషన్ 70:30 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 70:50 రిజర్వేషన్ ప్రతిపాదితులు నియామక 100 పాయింట్స్ రోస్టర్లో సెలెక్ట్ అయినప్పటికీ మా యొక్క సర్వీస్ సీనియారిటీని 70:30 నియామక 100 పాయింట్స్ రోస్టర్లో జరగలేదు. దానివలన 6 ఏళ్లకు పొందవలసిన ప్రమోషన్ 11 ఏళ్ల పైన సర్వీస్ ఉన్న ప్రమోషన్ పొందలేకపోతున్నాము. ఇప్పటికైనా డైరెక్ట్ ఎస్ఐ సీనియారిటీ ఫిక్స్ చేయనిచో ఎప్పటికీ ఎస్ఐ సివిల్స్ ప్రమోషన్ పొందలేరు. కావున అధికారులు పై విషయం పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా 70:50 రిజర్వేషన్లు 100 పాయింట్స్ రోస్టర్లో క్లాస్ 1 కేటగిరీ 1కి సెలెక్ట్ అయిన సివిల్ ఎస్ఐలకు న్యాయం చేయగలరని విన్నవించుకొనుచున్నాను. కొన్ని ఏళ్లుగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా అక్రమ పద్ధతిలో పోలీస్ అధికారుల నియామకం జరుగుతోందని, అలాగే రాజకీయ కోణంలో కొందరికి సీనియారిటీతో సంబంధం లేకుండా వెంటనే ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో ఇది చాలా పెద్ద నేరమని, ఇందులో చాలా మంది ఉన్నత అధికారులు రాజకీయ నాయకుల పాత్ర ఉందని, వారు ఇప్పటికే కేంద్ర మానవ హక్కుల సంఘం వారికి గుంటూరులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారులు తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని, అక్రమ పద్ధతిలో నియామకం పొందిన ఎస్ఐలు సిఐలు టీఎస్సీల పేర్లతో సహా ఉన్నాయని, వాటిని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీసీపీ గారికి అందజేసినట్లు తెలిపారు. ఎటువంటి పరీక్ష లేకుండా, అంటే నైపుణ్య పరీక్ష, విద్యార్హతలు, శారీరక దృఢత్వ పరీక్ష, వైద్య పరీక్ష లేకుండా నియామకం చేపట్టడంపై నిరుద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.